అనగానే ఒక మెగా కాంపౌండ్ పర్సన్ అనే దానికి మీ ఆన్సర్ ఏంటి బన్నీ నేను కలిపి పార్టీని చేసేవాళ్ళం చిన్నప్పుడు దానివల్ల అలాగైందని అని కాదు బట్ బేసిక్గా చిన్నప్పుడు నుంచి చిరంజీవి గారు అంటే నాకు బాగా ఇష్టం చిరంజీవి గారు మై అంటే చిన్నప్పుడు మా అమ్మ మా అమ్మ ఎన్సీసీలో జూనియర్ అయితే చిరంజీవి గారు సీనియర్ సో వెన్ ఐ వాస్ గోయింగ్ అప్ దే హ్యాడ్ పిక్చర్ దే వాజ్ అ పిక్చర్ వేర్ మొన్నే చూపించాను యాక్చువల్లీ చిరంజీవి గారి కూడా సో దే వాజ్ అ పిక్చర్ వేర్ ఆయన పోతురాజు గెటప్ ప్లస్ జవహర్లాల్ నెహ్రో ఎవరు వచ్చినప్పుడు దేవర్ డూయింగ్ ఎన్సీసీ పరేడ్లాగా చేసి ఆ ఫోటో ఒకటి ఉంది ఆ ఫోటో చూపించేది అప్పటికే చిరంజీవి గారు పెద్ద స్టార్ చిన్నప్పుడు చూపించేదిగో మా సీనియర్ మా ఫ్రెండ్ అది ఇది అని చెప్పేది అక్కడ నుంచి ప్లస్ సినిమాలు ఆబ్వియస్లీ ఆయన చెప్పింది అని చెప్పింది కానీ సినిమాలు చూసినప్పుడు నాకు లైక్ ఏ సైడ్ ఇందాక ఆల్రౌండర్ ఏదైనా బలే చేస్తారు నవ్విస్తారు ఏడిపిస్తారు యాక్షన్ బాగా చేస్తారు సో అలాగా ఐ హ్యాడ్ అన్ అడ్మిరేషన్ ఫ్రమ్ చైల్డ్ హుడ్ దట్ ఈజ్ వన్ థింగ్ అండ్ వెన్ గ్రోయింగ్ అప్ నేను సినిమాల్లో యాక్టర్ అయిన తర్వాత బన్నీ అండ్ సిరీష్ యూస్డ్ లైక్ హ్యాంగ్ అవుట్ అండ్ పార్టీ అండ్ అలాగ వాళ్ళకి ఇది అయింది తర్వాత రీజ్ మళ్ళీ సినిమా చేసిన తర్వాత ఆర్ రాణా రాణా కొంచెం క్లోజ్ అయిన తర్వాత చరణ్ అలాగా అలౌట్ అయింది బట్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అండి ఎక్కువ మీకు బయటికి మరి